రైతు ఆత్మహత్యలను నివారించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు మాజీ మంత్రి డీకే అరుణ. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలన్న తమ డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించిన డీకే అరుణ రైతులకు భరోసా ఇవ్వడానికే తాము యాత్రలు చేపట్టామని వెల్లడించారు. రైతులకు మేలు జరిగేంత వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని చెప్పారు. రైతు ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి బంద్ పాలమూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్ సందర్భంగా వివిధ డిపోల ఎదుట ఆందోళన చేస్తుండేటువంటి ప్రతిపక్ష పార్టీలను పోలీసులంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ డిపో ముందు ఆందోళన చేస్తుండేటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి టూటౌన్ పోలీసులో పెట్టడం జరిగింది. ఇదే క్రమంలో గద్వాల ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అన్న కూడా ప్రస్తుతం మనకు ఈ యొక్క పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, బంద్ ద్వారా ప్రభుత్వానికి మీరు ఏం తెలియదలుచుకున్నారు? ఈ బంద్ ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిపించదలుచుకున్నది ఒకటే, ఇమ్మీడియట్ గా రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, 100,000 రూపాయల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీని ఎంబడే అమలు చేయండి. ఎంబడే రైతులకు ఒక భరోసా కల్పించండి. బ్యాంకులలో రైతులకు రుణాలు ఇప్పించండి. బ్యాంకులలో రుణాలు పుట్టకనే బయట అప్పులకు పోతున్నారు రైతులు. రుణమాఫీ జరిగి ఉంటే రోజు బయట అప్పులకు పోయేవాళ్ళు కాదు, భారం పెరిగింది. బయట అప్పులతో వాళ్ళకు వడ్డీ భారం కూడా పెరగడం వల్ల ఈరోజు రైతులు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎంబడే దిగి రావాలి. ఎంబడే మీరు ఇచ్చినటువంటి హామీ ఏకకాలంలో దీన్ని అమలు చేయాలి. 4 సంవత్సరాల్లో మరి సంవత్సరానికి ఇంత 25% మాఫీ చేస్తామంటే మీ ఒక్క మాటని ఎంబడే విరమించుకొని ఏకకాలంలో దీన్ని మాఫీ చేయండి. అలవిగాని కోరిక అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ఇది అలవిగాని కోరిక కాదు. ఇది మీరు ఇచ్చినటువంటి హామీ, ఇది రైతులు కోరలేదు. మీరు ఎన్నికల సమయంలో 100,000 రూపాయల రుణాలను మాఫీ చేస్తా, తెలంగాణ రైతాంగం తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉంది, బీదవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మీకు ఏక వచ్చినాక సంవత్సరం 1,00,000 లోపు రుణాలని మాఫీ చేస్తామని మీరు ఇచ్చినటువంటి హామీ, ఆ హామీని నిలబెట్టుకోండి అని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు అలవిగాని కోరికలంటే మటుకు ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు. ఆ మాట అనొద్దు, మీ నోటి నుంచి రావద్దు ఇంకోసారి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెసులే ఈరోజు కేవలం వాళ్ళకు ఆదరణ తగ్గింది కాబట్టి ప్రజలు రైతులపైన ముసలి కన్నీరు గారుస్తున్నారనేటువంటి అభిప్రాయం అధికార పార్టీ చెప్తుంది, దాని ఏమంటారు? మా మీద ఆదరణ తగ్గలేదు. ఈ రోజు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేది నీకు తగదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా ఈ జిల్లాలో, మాబునార్ జిల్లాలోనే 4 ప్రాజెక్టులు చేసింది. నెట్టంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్, ఈ 4 ప్రాజెక్టులు 90% పనులు పూర్తి చేసింది. కరువు జిల్లాలో సస్యశామలం చేయాలని 5% పనులని 16 నెలలు అయింది, నువ్వు పూర్తి చేయలేకపోయినావు. ఈరోజు ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయి, మాబునార్ జిల్లాని కరువుని ఎంబడే కరువు జిల్లా ఉన్నటువంటి జిల్లా సస్యశామలం చేయని, ఇంకా వచ్చే సంవత్సరంలో 3 నెలలు 4 నెలలు నీళ్ళు వస్తాయి నువ్వు పని పూర్తి చేస్తే. దాన్ని వదిలిపెట్టి పాలమూరు ఎత్తిపోతలకు 7 ఏళ్లలో పూర్తి చేస్తా, 4 ఏళ్లలో పూర్తి చేస్తా అనేటువంటి ప్రాజెక్టుకు నువ్వు 1,000 కోట్లు ప్రకటిస్తే దాని నుంచి ఇమీడియట్గా వచ్చేటటువంటి ఉపయోగం ఏం లేదు. భరోసా యాత్రల పేరిట కాంగ్రెస్ పార్టీ నేతలు విహారయాత్రలు చేస్తారంటున్నారు, కనీసం రైతుల నుంచి మీ యాత్రలో ఎలాంటి స్పందన ఉంది? భవిష్యత్తులో రైతుల కోసం ఎలాంటి ఉద్యమాలు నిర్మించబోతున్నారు? విదేశీ యాత్రలు, విహారయాత్రలు టీఆర్ఎస్ పార్టీకి అలవాటు. ముఖ్యమంత్రి గారు స్వయంగా విహారయాత్ర పోయి వచ్చినాడు చైనాకి. రైతులు ఒక పక్క ఆత్మహత్యలు చేసుకుంటుంటే మేము రైతులకు భరోసా కల్పించడానికి రైతుల మధ్యలోకి పోయి రైతన్నల్లారా, మీకు మేము అండగా ఉన్నాం, ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మీకు న్యాయం చేపిస్తామని ఈరోజు రైతులకు భరోసా ఇవ్వడానికి రైతు భరోసా యాత్ర కాంగ్రెస్ పార్టీ చేపట్టి రైతుల మధ్యలోకి పోయి, ప్రజల మధ్యలోకి పోయి చక్కటి స్పందన రైతుల నుంచి ఈరోజు వస్తుంటే చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఈరోజు రైతుల ఆగ్రహవేశాలు చూసే సమయం మీకు దగ్గరలో ఉంది. ముందుంది ముసళ్ళ పండగ, ఇప్పుడేం అయిపోలేదు. అధికారాన్ని చూసుకొని మురిసిపోవద్దు. సో ఇది డికే అన్న గారి యొక్క అభిప్రాయం. మొత్తంగా రైతులకు న్యాయం జరిగేంత వరకు తమ పార్టీ వారి కోసం పోరాడుతుందని, కేవలం రైతుల యొక్క ప్రయోజనాల దృష్టినే తాము భరోసా యాత్ర చేపట్టాను తప్ప తమది విహారయాత్ర కాదని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో విజయభాస్కర్, ఎక్స్ప్రెస్ టీవీ, మహబూబ్నగర్.